వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మెడికల్ రీహాబిలిటేషన్ అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అనేక సందర్భాల్లో అవసరమవుతూ ఉంటుంది. పిల్లల్లో డెవలప్మెంటల్ డిలేస్ ఉంటుంటాయి, ఆటిజం లాంటి న్యూరో డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, ఒక్కోసారి స్పీచ్ సరిగ్గా ఉండకపోవచ్చు, కొన్ని మాటలు పలకలేకపోవచ్చు, వీళ్ళకి స్పీచ్ థెరపీ అవసరమవుతుంటుంది. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సందర్భాల్లో అనేక రకాల డిజేబిలిటీస్కి రీహాబిలిటేషన్ ఉంటుంటాయి. అండ్ పోస్ట్ సర్జరీ లేదా పోస్ట్ ట్రామా తర్వాత కూడా రీహాబిలిటేషన్ రోల్ ఎంతో ఉంటూ ఉంటుంది. నవడేస్ రీహాబిలిటేషన్ గురించి ఎంతోమందికి అవగాహన అవసరమవుతుంది, అండ్ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అయితే ఈ రీహాబిలిటేషన్ అనేది ఏదైనా ఆరోగ్య సమస్యకి గురైనప్పుడు ఎంత త్వరగా తీసుకుంటే అంత ఫలితాలు ఉంటాయి. మరి రీహాబిలిటేషన్ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అందిస్తూ ఎన్నో వేల మందికి ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్న ఫూనిక్స్ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ అండ్ డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. అసలు మెడికల్ రీహాబిలిటేషన్ అంటే ఏంటండి? మెడికల్ రీహాబిలిటేషన్ అంటే రెండు రకాలుగా ఉంటాయి. అంటే జనరల్గా ఏదైనా ఎబిలిటీ కోల్పోయిన తర్వాత అగైన్ టు బ్రింగ్ బ్యాక్ ద ఎబిలిటీ వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ మెడికల్ రీహాబిలిటేషన్. వై మెడికల్? బికాస్ ద హెల్త్ ఇష్యూ ఎనీథింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎ మెడికల్. As a failure in the medical system, that's why they must need both medical treatment and rehabilitative treatment to get back the ability. దాని వల్ల మెడికల్ రీహాబిలిటేషన్ అనే టెర్మినాలజీ వచ్చింది. దీనివల్ల ఏదైతే ఎబిలిటీస్ కోల్పోతారు, అంటే ఒక పర్టికులర్గా వ్యాధి వచ్చినా డిజార్డర్ వచ్చినా బోల్డ్ అంత మన ఎబిలిటీ, మనలో ఉన్న ఎబిలిటీస్, మనం ఉండే టాలెంట్ కానీ మనం ఉండే స్కిల్స్ కానీ కోల్పోతాము, తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము. దాని అన్నిటినీ మళ్ళీ త్వర తగిన ట్రీట్మెంట్ అందించి మళ్ళీ వాళ్ళని కోలుకునే విధంగా చేసేదే రీహాబిలిటేషన్. ఓకే, అంటే మీరు దీనిలో ఎంతో రీసెర్చ్ చేశారు, ఎంతో ఎక్స్టెన్సివ్గా ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటారు, ఎన్నో సందర్భాల్లో చాలా టఫ్ కేసెస్ కూడా డీల్ చేస్తూ ఉంటారు. అయితే మీరు బాగా చూసే కేసెస్ ఎలాంటివి అంటారు ఎక్కువగా చూసే? అంటే జనరల్గా యాజ్ ఎ న్యూరో రిహాబి స్పెషలిస్ట్గా ఈ మధ్యకాలంలో స్ట్రోక్ రీహాబిలిటేషన్ మేము ఎక్కువగా చూస్తున్నాము. అంటే పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఇప్పుడు చూసుకుంటే హెమరాజిక్ స్ట్రోక్ అని, ఇస్కీమిక్ స్ట్రోక్ అని, తర్వాత ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్, ఇటువంటి సమస్యలు చాలా వరకు వస్తున్నాయి. ఇవి కాకుండా అడల్ట్ న్యూరో డిజార్డర్స్, పార్కిన్సనిజమ్, తర్వాత అల్జీమర్స్ లాంటివి కూడా రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సో దానివల్ల వాళ్ళందరికీ కూడా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే మనము వ్యాధిని నిర్ధారణ తీసుకొచ్చి దానికి తగ్గట్లుగా రీహాబిలిటేటివ్ ట్రీట్మెంట్ అందించగలిగితే మెడికల్ ట్రీట్మెంట్తో పాటుగా సమాంతరంగా వాళ్ళు చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది వాళ్ళు కాన్ఫిడెన్స్ కూడా తిరిగి పొందగలుగుతారు. అంటే ఇటువంటి న్యూరలాజికల్ డిజార్డర్ ఎవరికి వచ్చినా వాళ్ళు ఫస్ట్ సైకలాజికల్గా కాన్ఫిడెన్స్ వాళ్ళలో దెబ్బతింటుంది. అంటే ప్రజల సమక్షంలో ఎవరైతే ఎప్పుడైతే అందరు చుట్టూ ఉంటే వాళ్ళు తొలగే ఎబిలిటీ వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే చాలా బిగుతుగా ఫీల్ అవుతుంటారు. అదే మన స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే మనకి కాళ్ళు చేతులు పడిపోతాయి, మూతి వంకర అవుతూ ఉంటుంది, సరిగ్గా మింగలేరు, సరిగ్గా మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడినా వాళ్ళకి ఏడుపు వస్తుంటుంది, దుఃఖం వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది. సో ఇటువంటి బోల్డ్ అనే సమస్యలకి మెడికల్ రీహాబిలిటేషన్ అండ్ న్యూరో రీహాబిలిటేషన్ ద్వారా పరిష్కారం లభిస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే చాలామందికి ఈ స్ట్రోక్ డే అని మనం అక్టోబర్ 29 చేసుకుంటూ ఉంటాము. ఈ స్ట్రోక్ గురించి అవేర్నెస్, మీరు చెప్పిన టైప్స్ ఉంటుంటే, తర్వాత ఒక్కోసారి వాళ్ళకి రీహాబిలిటేషన్ అవసరము, అలాంటి వాళ్ళకి మీలాంటి సెంటర్ ఉంటుందని కూడా తెలవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే పిల్లల్లో తీసుకుంటే ఎన్నో న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, ఆటిజం లాంటివి ఉంటుంటాయి, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళకి ఎప్పుడు అవసరం అంటారు? అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో మేము ప్రతిసారి కూడా ప్రజలకి అవేర్నెస్ కలిగే విధంగా ఒక 1.5 ఇయర్లో పిల్లల్లో నడక లేట్ అయినా, మాట మాట్లాడకపోయినా, మాటకు స్పందించకపోయినా ఖచ్చితంగా మీరు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ డిలే అవుతున్న కొద్దీ, అంటే మన భారతదేశంలో ఏంటంటే ఫ్రీ అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ. అంటే వాళ్ళు స్పెషలిస్ట్లకి సంప్రదించే ముందే చిన్నపిల్లోడు అలా మాటలు మాట్లాడుతుంటూ వచ్చేస్తే అంటారు, తీరా చూస్తాడు 3 ఏండ్లకి 4 ఏండ్లకి వాళ్ళ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అనుకునే విధంగా ఉండదు. సో మనకి మాట రాకపోవడం అనేది గొంతు సమస్య కాదు, అది బ్రెయిన్లో ఉండే ప్రాబ్లం వల్లే, న్యూరలాజికల్ డిఫార్మిటీస్ వల్లే మాట అనేది రాదు. అది అన్నిటికన్నా అత్యంత క్లిష్టమైనది మాట తిరిగి మళ్ళీ తెచ్చుకోవడం. అందుకు ఎంత త్వర తగిన వాళ్ళు ట్రీట్మెంట్ అందించగలిగితే లేదా స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకురాగలిగితే అంత తొందరగా ట్రీట్మెంట్తోనే మళ్ళీ మాట అనేది వచ్చి సాధారణ స్థితికి వాళ్ళు చేరుకోగలుగుతారు. అట్లాగే వాళ్ళ లెర్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది, సాధారణంగా స్కూల్కి వెళ్ళగలుగుతారు.
ఒక్కసారి మాటే రాకపోతే వాళ్ళ ఎంటైర్ లెర్నింగ్ ప్రాసెస్ వాళ్ళ లైఫ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ మాట ఇలాంటి వాటితో పాటు కొన్ని పదాలు పలకలేకపోవడం, కొన్ని లెటర్స్ పలకలేకపోవడం, స్టామరింగ్ లాంటివి కూడా వాళ్ళని ఆత్మన్యూనత భావానికి గురి చేస్తూ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారా? చాలా మంచి క్వశ్చన్. అంటే స్టామరింగ్ అనేది ఆత్మన్యూనత దెబ్బతీసే విధంగా ఉంటుంది, కానీ ఉచ్చారణ దోషం అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఉచ్చారణ దోషానికంటే ఒక లెటర్ పలికే బదులు ఇంకొక శబ్దాన్ని వాళ్ళు పలుకుతుంటారు, దాన్ని స్టామరింగ్గా పరిగణించకూడదు. స్టామరింగ్ అనేది వాళ్ళు మాట్లాడుతున్న దశలో అడ్డంకులు కలగడము, రెండోది వాళ్ళకి కష్టం అవడం, అంటే మాట బయటికి రావడానికే, మాట పలకడానికే కష్టం అవడం, అటువంటి వాళ్ళకి స్టామరింగ్ అంటాము. ఉచ్చారణ దోషానికి కూడా ట్రీట్మెంట్ ఉంది, స్టామరింగ్ కూడా 100% పరిష్కారం అనేది లభిస్తుంది. కానీ ఏదైనా ఎంత త్వరగా ట్రీట్మెంట్ అందించగలిగితే అంత ఎక్కువ రిజల్ట్స్ అనేది అవుతుంటుంది, రిజల్ట్స్ వస్తాయి. రెండోది వాళ్ళు సైకలాజికల్గా ఎక్కువగా దెబ్బతిన్నారు. రెండు సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి ఫిజికల్ హెల్త్ అయితే ఒకటి సైకలాజికల్ హెల్త్, రెండు సమాంతరంగా మేము చూసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం, అంటే ఆ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ట్రీట్మెంట్కి సిద్ధం అవుతూ ఉంటారు. అంతేకాకుండా లెర్నింగ్ డిజబిలిటీస్కి కూడా ఏమన్నా హెల్ప్ అవుతుందా మీ సెంటర్? లెర్నింగ్ డిజబిలిటీకి కూడా ట్రీట్మెంట్, అంటే మేము దాన్ని డిస్లెక్సియా డిస్గ్రాఫియా అంటుంటాము. అంటే లెర్నింగ్ డిజబిలిటీ ఎప్పుడు వస్తుంది, పూర్తిగా మాట ఎవరికైతే పూర్తిగా డెవలప్ అవ్వదో అంతలో వీళ్ళు ఫోర్స్గా స్కూల్కి పంపించినప్పుడు ఆ ఒత్తిడి రూపంలో కూడా లెర్నింగ్ డిజబిలిటీ వస్తుంది. లేదా పూర్తిగా న్యూరలాజికల్ డెవలప్మెంట్ అవ్వకుండానే వాళ్ళకి కొత్త కొత్త స్కిల్స్ మనము నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, అప్పుడు వారు లెర్నింగ్లో ప్రాబ్లం ఏర్పడితే దాన్ని లెర్నింగ్ డిజబిలిటీ అని అంటుంటాం. ఓకే, వాళ్ళకి కూడా మీ దగ్గర హెల్ప్ అవుతుంది? హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ కూడా ఏమన్నా సజెస్ట్ చేస్తారా, దాని వాళ్ళకి లెర్నింగ్ కూడా మీ దగ్గర? మన భారతదేశంలో అండి, ఇది చాలా మంచి క్వశ్చన్, చాలా మందికి తెలియదు, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. ఇంకా అటువంటి స్పెషల్ స్కూల్స్ మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అందుకు నేను చాలా సర్వసాధారణంగా పిల్లలకి స్పెషల్ స్కూల్ అని అంటే చాలా తక్కువ మందికి అవసరం అవుతుంది, తప్పితే ఎక్కువ భాగానికి ట్రీట్మెంట్ ఇచ్చి సాధారణంగా నార్మల్ స్కూల్కి పంపించే ప్రయత్నమే మా సెంటర్ ద్వారా మేము చేస్తున్నాం. ఓకే, ఈ పిల్లల్లో పెద్దల్లో మీరు చెప్పారు రిహాబిలిటేషన్ అనేది ఎప్పుడైనా సమస్య గుర్తించి ఎంత త్వరగా తీసుకుంటే అంత ఫలితాలు బాగా ఉంటాయని. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ట్రామా ఉంటుంటాయి అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ లాంటి వాటికి కూడా అవసరమవుతూ ఉండొచ్చా? ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడైంది అంటే జనరల్గా ఏంటంటే థర్డ్ డిగ్రీ బర్న్స్ అంటాము, వాళ్ళకి ఏంటంటే టిష్యూ మొత్తము టోటల్గా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుంటుంది. ఆ తర్వాత అక్కడ స్వాలోయింగ్ డిఫికల్టీ వచ్చినా, లేకపోతే వాయిస్ ఆస్పెక్టు బాగా లేకపోయినా, లేకపోతే పలికేటప్పుడు కాస్త రెస్పిరేటరీ లెవెల్స్ బాగాలేకపోయినా, లేదు అంటే వాళ్ళు చూడకుండా అంటే వాళ్ళు ఆత్మన్యూన్యత తగ్గిన, ఇవన్నిటికి కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది మా సెంటర్లో లభిస్తుంది. నాట్ ఓన్లీ బర్న్స్, ఫైర్ యాక్సిడెంట్, ట్రామా అన్నారు, అంటే ఈ మధ్యన రోడ్డు యాక్సిడెంట్స్ అంటున్నాము, రోడ్ యాక్సిడెంట్స్ పెరగడం వల్ల చాలామందికి హెడ్ ఇంజురీస్ అవుతున్నాయి, అది ట్రామా. హెడ్ ఇంజురీ అయ్యింది అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ, వాళ్ళ మాట కోల్పోవచ్చు, నడక కూడా కోల్పోవచ్చు. నడక కోల్పోతే ఫిజికల్ థెరపీ చాలా త్వర తగ్గితన అవసరం అవుతుంది, మాట కోల్పోతే అంతే వేగంగా స్పీచ్ థెరపీ అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత అంటే ఈ థెరపీస్లో అసలు ఏమేమి ఉంటాయి, ఎలాంటి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి, ఎప్పుడైనా మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తారా, ఇంకేమన్నా సర్జికల్ ఇంటర్వెన్షన్ కానీ ఏదైనా ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్, హెల్త్ ఫైల్ పిల్లల్లో ఆటిజం దగ్గర నుంచి పెద్దల్లో స్ట్రోక్స్ అండ్ పార్కిన్సన్స్ ఇలాగ అనేక రకాల సందర్భాల్లో రీహాబిలిటేషన్ అనేది అవసరమవుతుంటుంది. మరి ఈ రీహాబిలిటేషన్లో ఏ ఏ విషయాలు ఉంటాయి, ఎవరికి తప్పనిసరి, ఎలాంటి ట్రీట్మెంట్స్, వాటి రోల్ ఎలాంటివి ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ అందిస్తున్నారు ఫోనిక్స్ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ సీనియర్ డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా గారు. అంటే మీరు చెప్పారు ఆటిజంకి అండ్ స్పీచ్ థెరపీస్ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ థెరపీస్ ఉన్నాయి, అంటే థెరపీసేనా, మెడికల్ మేనేజ్మెంట్, ఇంకేమన్నా ట్రీట్మెంట్ అసలు ఏముంటాయి అంటారు ట్రీట్మెంట్స్లో? జనరల్గా ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా వింటున్నారు. ఎక్కువగా వింటున్నారంటే ఆటిజం పిల్లలు పెరుగుతున్నారు సొసైటీలో అని. అంటే గత కొంతకాలంగా నేను 10 సంవత్సరాలు, నాకు 21 సంవత్సరాల అనుభవం ఉంది, గత 10 సంవత్సరాలుగా నేను ఆటిజం కేసులు ప్రతి సంవత్సరానికి ఏడాదికి పెరుగుతా నేను చూస్తున్నా. అందులో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మైల్డ్ ఆటిస్టిక్ నుంచి సివియర్ ఆటిస్టిక్గా ఉంటున్నారు. అంటే ఆటిజంకి మనము ఫస్ట్ అబ్జర్వేషన్ చేయకుండా ప్రతి పిల్లోడికి ఒక లేబులింగ్ ఆటిజం అనడానికి వీల్లేదు. అంటే ఆటిజం అనాలంటే బోల్డ్ అని మేము సిమ్టమ్స్ లక్షణాలని కనిపెట్టి, వాళ్ళ ప్రవర్తనని కనిపెట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ తలకి ఎమోషన్ని, వాళ్ళు సొసైటీలో పేరుతో ఏ రకంగా కలుస్తున్నారు, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అప్పుడు ఆటిజంగా నిర్ధారణ చేస్తాము. అంటే ఎక్కడ కూడా ఏ చికిత్స అందించడంలో కూడా
నిర్ధారణ చక్కగా లేకపోతే చికిత్స అనేది చక్కగా జరగదు. నిర్ధారణ ఎంత బాగా చేయగలిగితే, ఎంత త్వరగా చేయగలిగితే చికిత్సలో అంత నాణ్యమైన చికిత్స అందించగలం. దాని ద్వారా ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా వాళ్ళు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో నేను ఆటిజం అని అడిగారు కాబట్టి ఆటిజంతో ప్రతి దేశ విదేశాల నుంచి అలా కాకుండా మన దేశంలో నలుమూలల నుంచి మా సెంటర్కి వస్తున్నారు. వచ్చినప్పుడు దాంట్లో సగం పిల్లలు ఆటిజంగా లేరు. ఇప్పుడు మన చేతిలో గూగుల్ ఉండడం బట్టి పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళే గూగుల్ సెర్చ్ చేసి మాట రావట్లేదంటే ఆటిజం అనుకుంటున్నారు. అంటే ఆటిజం అందులో ఒక డిసిజన్, ఒక డిజార్డర్ మాత్రమే. అలాంటి ఎన్నో మల్టిపుల్ డిజార్డర్స్లో, న్యూరలాజికల్ డెవలప్మెంట్ డిలే కేసుల్లో కూడా మాట రాకుండా ఉంటుంది. రెండోది వాళ్ళకి ప్రవర్తన ప్రాబ్లమ్స్, అంటే బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. దీంట్లో ఇటువంటి అన్ని సమస్యలకి న్యూరో రీహాబిలిటేషన్లో మొట్టమొదటిగా లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ, రెండోది ఫిజికల్ థెరపీ. ఆ తర్వాత దాంట్లో మళ్ళీ నెక్స్ట్ ఆక్యుపేషనల్ థెరపీ, రెస్పిరేటరీ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఇలా డివిజన్స్ ఉంటాయి. కానీ ఈ రెండు విభాగాలు, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ డివిజన్, ఫిజికల్ థెరపీ సక్రమంగా లేకపోతే ఎవరికి కూడా ట్రీట్మెంట్ సగం అందించినట్టే ఉంటుంది. రెండోది ప్రతి పేరెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా పిల్లోడికి అంటే ఏ హెల్త్ ఇష్యూ అవని తొందరగా, అంటే హెల్త్ ఇష్యూ రావడం ఎంత తొందరగా ఉంటుందో ఆ హెల్త్ ఇష్యూ ట్రీట్మెంట్ అంత లేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఒకేసారి 10 థెరపీలు ఇచ్చి ఒక నెలలో బాగు చేస్తామనేది దాన్ని అపోహ అంటాం తప్పితే అది వాస్తవం కాదు. ఒక డిజార్డర్ వచ్చింది, దాని నుంచి పూర్తిగా కోలుకోవాలంటే ఖచ్చితంగా ఒక 1.5 నెలలు నాణ్యమైన ట్రీట్మెంటు రెగ్యులర్ బేస్లో ఇప్పిస్తే తప్పితే వాళ్ళు బాగుపడే అవకాశం లేదు. ఈ స్ట్రోక్ తర్వాత కూడా చాలా అవసరం అవుతూ ఉంటుంది కదండి, అంటే అన్ని సందర్భాల్లో ఈ రీహాబిలిటేషన్తో వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్టు చేయగలగడం సాధ్యమేనంటారా? చాలా వరకు సాధ్యపడుతుందండి. అంటే హాస్పిటలైజేషన్ పీరియడ్ నుంచి ఐసీయూలో పేషెంట్ ఉండడం బట్టి అప్పటి నుండే ట్రీట్మెంట్ అనేది మొదలవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది అంటే ఎంతో కొంత మింగడం అనే ఎబిలిటీ, స్వాలయింగ్ ఎబిలిటీ దే విల్ లూజ్. సో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే మనకి ప్రాపర్గా న్యూట్రిషన్ బాడీలోకి వెళ్ళదు, వాళ్ళకి కావాల్సిన శక్తి రాదు. అంటే వాళ్ళు మాట్లాడాలని ఒకవేళ మాట వచ్చున్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ధ్వని బాగుండదు కాబట్టి గొంతు మనకి వినబడదు. సో అక్కడ నుంచి మొదలవుతుంది. అంటే ముక్కులో పైప్ వేస్తారు, అంటే ఫీడింగ్ అనేది నోటి ద్వారా తీసుకోలేరు. ముక్కు ద్వారా తీసుకున్నంతసేపు కూడా వాళ్ళు చాలా పీలగా వీక్గా ఉంటారు. సో ఎంతసేపు మనం తొందరగా వాళ్ళకి మింగించే ఎబిలిటీ, అంటే మళ్ళీ పూర్తిగా మింగగలిగే ఎబిలిటీ తీసుకొస్తే తప్పితే పూర్తిగా మాట మీదకి మనము వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సాధ్యపడదు. మాట మీదకి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అదేదో మాట పలికిస్తే వాళ్ళు మాట మాట్లాడేస్తారు అనుకునే అపోహ ఉంది. మాట మాట్లాడే విధానం అలా కాదు. బ్రెయిన్లో ఎక్కడైతే ఏరియాలో డ్యామేజ్ జరిగిందో దాన్ని మళ్ళీ స్టిములస్ చేస్తే తప్పితే, అక్కడి నుంచి మనం రెస్పాన్స్ తెచ్చుకోవాలి తప్పితే, మనం మాట్లాడడము చెవులు బాగున్నాయి చెవి ద్వారా విని మళ్ళీ మాట్లాడేస్తారనుకుంటే అది అపోహగా మిగిలిపోద్ది. అట్లా కూడా చాలామంది మా దగ్గరికి ట్రీట్మెంట్ రాకుండా ఆ తర్వాత ముదిరిపోయిన తర్వాత ఇంకా మాట రాదు, తొందరగా కలవాలనుకుని కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. ఒక కాల్ చేద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు విఎస్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అది మా బాబుకి 18 మంత్స్ అండి. చెప్పండి. అతను చెప్పింది అర్థం చేసుకుంటున్నాడు కానీ తిరిగి మాట్లాడట్లేదు. సో అది డాక్టర్ని కన్సల్ట్ అవ్వమంటారా లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చా అని అనుకున్నాను. చెప్పి కాల్ 18 మంత్స్ అంటున్నారు కాబట్టి ఇది కరెక్టేజ్. అంటే చెప్పింది వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అంటే ఒకసారి మీరు కలవాల్సిన పరిస్థితి ఉంది. అంటే వినడం వరకే ఉందా, ఏమైనా వొకాబులరీ డెవలప్ అవుతుందా, లేదు బ్యాబ్లింగ్ స్టేజ్లో ఉన్నాడా, అంటే స్పీచ్లో స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో ఉన్నాడు మైల్ స్టోన్ అని మేము అసెస్మెంట్ చేయాల్సి వస్తుంది. అది చేశాక అప్పుడు మీకు దానికి తగ్గట్టుగా మీకు పరిష్కారం అనేది చూపించబడుతుంది. అంటే ఈ రీహాబిలిటేషన్ గురించి మీరు ఎప్పుడు చెప్పినా ఎంత త్వరగా తీసుకుంటే అంత, అంటే ఎంత కాలం లోపల ఒక్కోసారి ఛాన్స్ ఉంటుందంటారు వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి? అంటే ఇప్పుడు అడల్ట్ న్యూరో కేసు అనుకోండి, ఎప్పుడైతే మొదలైందో ఒక 10-15 రోజుల్లో తెలుసు, ఒకవేళ వాళ్ళు తెలుసుకోగలిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. ఇందులో టీం వర్క్ ఉంటుంది. ఇప్పుడు న్యూరలాజికల్ కేసెస్ కాబట్టి ఫస్ట్ న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది. న్యూరాలజిస్ట్ అక్కడ పూర్తి ఎగ్జామిన్ చేసి రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ అన్ని రిపోర్ట్స్ చూశాక సబ్ స్పెషాలిటీగా మాకు మళ్ళీ వాళ్ళు రిఫర్ చేయాల్సి వస్తుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో పేషెంట్ స్ట్రైట్ అవే దే కెన్ కమ్. వాళ్ళు ఆటోమేటిక్గా తెలుసుకుని ఓ మాట రావట్లేదు, మాటలో ఇబ్బంది అంటే డైరెక్ట్గా వాళ్ళు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డాక్టర్ని, దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాల్సి వస్తుంది.
అంతేకాకుండా అంటే స్పీచే కాకుండా కాళ్ళు చేతులు పడిపోవడం అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా, వాటికి కూడా వాళ్ళకి వచ్చే సివియారిటీ బట్టి, అంటే స్ట్రోక్ రాగానే ఎంత తొందరగా వాళ్ళకి హాస్పిటల్కి రీచ్ చేయించారు, అంటే ఎమర్జెన్సీ ఎంత తొందరగా వెళ్తే వాళ్ళ తొలగా ఎబిలిటీస్ కోల్పోకుండా కాపాడగలుగుతారు. వాళ్ళు ఎంత లేటు చేస్తున్న కొద్దీ స్ట్రోక్ సివియారిటీ పెరిగి మిగతా అది అదర్ శరీర భాగాలకు అనేది వేరే ఇతర శరీర భాగాలకి ప్రాకింది అంటే దాని ట్రీట్మెంట్ కూడా అంతే లేట్గా అవుతూ ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే చెప్పండి. నమస్తే అమ్మా, అదే నేను సాంబశివరావు మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను చెప్పాను కదమ్మా డాక్టర్ గారితో మాట్లాడదామని. చెప్పండి వింటున్నాను. సార్ నమస్తే సార్. ఏం లేదు, ఇప్పుడు మా మనవరాలు అంటే ఫారిన్ లో ఉంటారు సార్, ఈ అమెరికా. అయితే తనకు మాటలు రావట్లేదు, ఐ కాంటాక్ట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చేసేటప్పటికి 3 ఇయర్స్ సార్, ఈ 3 ఇయర్స్ వచ్చినా కూడా ఐ కాంటాక్ట్ సరిగ్గా లేదు, తర్వాత మాట రావట్లేదు. అదే ఇదివరకు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్? ఉంది, అంటే మీకు ఆల్రెడీ జూబ్లీల్స్ లో ఫోనిక్స్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ రోడ్ నంబర్ 82 ఫిలిం నగర్ లో మాది ఉంది. ఫస్ట్ మీరు కన్సల్టేషన్కి రండి. అంటే జనరల్గా ఏంటంటే సిమ్టమ్స్ వినడానికి బాగానే ఉంటాయి, మేము ఎప్పుడైతే చూస్తూ ఉంటాం అబ్జర్వ్ చేసి అసెస్ చేసేటప్పుడు దాని సివియారిటీ ఎక్కువ ఉండడము, రెండోది కోరిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అందుకు మీరు కన్సల్ట్ అయిన తర్వాత మేము ఒక 5-10 రోజులు అబ్జర్వ్ చేసి ఏ రకంగా ఉంది పాప మీ మనవరాలు, ఏ రకంగా ఎటువంటి ట్రీట్మెంట్ కావాలి అనేది మేము అప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఓకే, అంటే ఏదైనా సమస్యకి గురయ్యాక ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి గుర్తించి ఒక్కోసారి యాక్సెప్టెన్స్ కూడా ఉండదు ఆ ప్రాబ్లం ఉంది అని, అది గుర్తి వచ్చేసరికి లేట్ అంటారా, ఎప్పుడైనా బెటర్ లేట్ దాన్ని ఎవరు అంటారా? సోషల్ స్టిగ్మా, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ప్రతి పేరెంట్ కూడా అంటే ఈ మా పిల్లోడికి మాటలు రావట్లేదు అని తొందరగా ఎవరు తెలియజేయరు, కాలయాపన చేస్తుంటారు. కానీ అదే ప్రాబ్లము రాను రాను చాలా ముదిరిపోయి, అంటే ట్రీట్మెంట్ ఒక 1.5 ఏడాదిన్నరకు వచ్చే మాటలు కొన్ని కొన్నిసార్లు 5-10 సంవత్సరాలు కూడా తీసుకునే రోజులు ఉంటాయి. అందుకు ప్రతి పేరెంట్ దీన్ని సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఎటువంటి వ్యాధి వచ్చినా ఎంత తొందరగా డాక్టర్ని కలిస్తే ఆ వ్యాధి నుంచి మీరు బయటకు పడగలుగుతారు, సమాజంలో నార్మల్గా తిరగగలుగుతారు. అంటే ఈ మధ్యకాలంలో మాకు వచ్చే కాల్స్, ఓకే మా బాబు 20 సంవత్సరాలు అయ్యాడు, బైక్లో తీసుకెళ్తుంటే బైక్ నుంచి దూకేస్తున్నాడు, అలాంటి కేసులు ఇప్పుడు మేము చాలా వింటున్నాము. మాకు కూడా బాధగా ఉంటుంది, కానీ ఈ ఇంత ఏజ్లో మేము ట్రీట్మెంట్ అందించాలంటే పర్ డే 3-4 సార్లు ట్రీట్మెంట్, ప్రతి 3 గంటలకు ఒకసారి ఇస్తే తప్పితే వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, రెండోది సొసైటీలో వాళ్ళ తలకు ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళ తలకు ఆలోచన మార్గంలోనే మేము మార్పులు తెస్తుంటాం. అందుకు ఎప్పుడు కూడా 3 సంవత్సరాలలోపు 2 సంవత్సరాలలోపు మీరు సంప్రదించగలిగితే మీ పిల్లోడు మళ్ళీ సమాజంలో చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే చెప్పండి. మేడం నమస్తే, నేను నా పేరు శ్రీరామ్ అండి, మైసూర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి శ్రీరామ్ గారు. అంటే మా బాబుకి ఇప్పుడు 4.5 ఇయర్స్ మ్యామ్. ఓకే, తనకు 1 ఇయర్ 8 మంత్స్ లో ఆటిజం ఉందని తెలిసింది అన్నమాట డాక్టర్ తో చూపిస్తే. ఓకే చెప్పండి. అంటే వాళ్ళు స్పీచ్ థెరపీ మరియు ఇది ఆక్యుపేషనల్ థెరపీకి సజెషన్ చేశారన్నమాట. ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచి మేము స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాము. ఎలా ఉంది రిజల్ట్స్? ఎలా ఉన్నాయి బాబుకి? ఇందులో చాలా పాజిటివ్ ఇది ఉంది సార్. ఓకే వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. ట్రీట్మెంట్ మధ్యలో ఆపాల్సిన పరిస్థితులే. మీరు ఆల్రెడీ స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ ఇచ్చి పిల్లోడు బాగవుతుంటే ఎట్టి పరిస్థితులు మీరు ఆపొద్దు. వాళ్ళు చాలా వరకు నార్మల్ అయ్యే వరకు కూడా మీరు వెనకాల ఉండి ప్రోత్సహిస్తూ ఉండాలి, ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకెళ్తూ ఉండాలి. పిల్లల్లో రిహాబిలిటేషన్ అంటే ఇక ఆటిజమేనా ఇంకేమన్నా సందర్భాలు కూడా ఉంటాయి? చాలా న్యూరలాజికల్ కండిషన్లో ఒక ఆటిజం అనేది ఒక కండిషన్ మాత్రమే, అలా సెరిబ్రల్ ప్యాల్సీ అని అంటాము. తర్వాత మనం చూసుకుంటే మల్టిపుల్ స్క్లెరోసిస్, న్యూరో మస్క్యులర్ డిజార్డర్స్, అలాగే సిండ్రోమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇటువంటి బోల్డ్ అని అంటే ఒకళ్ళు కన్సల్టేషన్కి వచ్చాకే వాళ్ళ విషయము, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఏంటి, న్యూరలాజికల్గా ఇబ్బందా లేకపోతే న్యూరలాజికల్ బాగుండి కూడా ఫిజికల్ లెవెల్లో ఇబ్బంది ఉందనేది తెలుసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మేజర్ సర్జరీస్ అయిన తర్వాత కూడా రిహాబిలిటేషన్ అంటుంటారు కదండి, అవి ఎప్పుడు? రిహాబిలిటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ ఇటువంటి అయ్యేటప్పుడు మనకి
కార్డియక్ రీహాబిలిటేషన్ అవసరం అవుతుంటుంది. అలాగే బ్రెయిన్ సర్జరీస్ అయినప్పుడు కానీ లేకపోతే స్ట్రోక్ సర్జరీ కాకుండా ఇంటర్వెన్షన్ మెడికల్ ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు కూడా మనకి న్యూరో రీహాబిలిటేషన్ అవసరమవుతూ ఉంటుంది. అలాగే జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ జరిగేటప్పుడు ఆర్థో రీహాబిలిటేషన్ అంటే ఆర్థరైటిస్ కేసుల్లో ఇలాంటివి అంటే రీహాబిలిటేషన్లో బోల్డ్ అని వింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఆ ప్రాబ్లం బట్టి ఆ పర్టికులర్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరమవుతాం. మినిమం టైము మాక్సిమం టైం అంటూ ఉంటాయా దీనిలో? అట్లా ఉండదండి. ఓకే, ఎందుకంటే దీన్ని అంచనా వేయడం కూడా కష్టం. ఒక్కొక్కసారి కొన్నిసార్లు 6 నెలల్లో అయిపోతాయనే కేసులు కూడా 3 ఏళ్ళు పట్టే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పేరెంట్స్ ఉన్నారో, ఎఫెక్టెడ్ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు దేన్ని కూడా గాబరాగా కానీ ఆందోళనతో ఆలోచించకూడదు. ప్రతిదీ ఫ్రేమ్గా ప్రతి నెల పిల్లల్లో వచ్చే మార్పులు ట్రీట్మెంట్ తర్వాత గమనించి దాని ద్వారా వాళ్ళ ప్రోత్సహించి వాళ్ళు కంటిన్యూ అంటే 3 రోజులు వస్తే చాలామందికి థెరపీ అనేది ట్రీట్మెంట్ అనే దానికన్నా ఏదో క్లాసెస్కి వస్తున్నాము స్కూల్కి వస్తున్నట్టు ఫీల్ అవుతారు. 4 రోజులు స్కూల్ బంక్ అయితే ఏమవుతుందని ఇక్కడే మెయిన్ ప్రాబ్లం. అంటే ప్రతిరోజు కనెక్టివిటీ అనేది ఫామ్ అవ్వాలి. మేము ఈరోజు ఇచ్చే చికిత్స రేపు మళ్ళీ కనెక్టివిటీ తప్పితే ఎల్లుండి మళ్ళీ పూర్తిగా మళ్ళీ మునుపు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంతసేపు శ్రమపడి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ అంత డబ్బు పెట్టి ఆ తర్వాత మళ్ళీ మొదటిగా వస్తే అది డాక్టర్లకి బాధ, అక్కడ ఉండే పేరెంట్స్కి బాధ. సో ఇటువంటివన్నీ ఏంటంటే ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా. అండ్ రెండోది, ట్రీట్మెంట్ చిన్నప్పుడు తీసుకోవడంలో 2 లాభాలు ఉన్నాయి. పిల్లోడు నార్మల్ అవుతాడు, తల్లిదండ్రులకి శక్తి ఉంటుంది, రోజు తీసుకురాగలుగుతారు. వీళ్ళు పిల్లోడు పెద్ద అయ్యే కొద్దీ వీళ్ళ తల్లిదండ్రులకి వయసు అయిపోతుంటుంది, వాళ్ళకి కొన్ని కొత్త రకాల సమస్యలు వస్తుంటాయి, వాళ్ళు రోజు ట్రీట్మెంట్కి తీసుకురాలేరు, ఆటోమేటిక్గా ప్రాబ్లంకి పరిష్కారం కూడా లభించదు. ఓకేనండి డాక్టర్ ప్రేమ్నాథ్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లల్లో ఎన్నో రకాల న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, ఆటిజం కానీ, సెరిబ్రల్ పాల్సీ ఇలాగ ఎన్నో రకాల సమస్యలు, అంతేకాకుండా సర్జరీస్ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ లేకపోతే ట్రామా లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్, అంతేకాకుండా పెద్దల్లో స్ట్రోక్స్ తర్వాత ఇంకా అనేక రకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ తర్వాత రీహాబిలిటేషన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రీహాబిలిటేషన్ గురించి అవగాహన పెంపొందించుకుని ఎంత త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే అంత చక్కటి ఫలితాలు పొందగలరంటూ ఫీనిక్స్ మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి డాక్టర్ ప్రేమ్నాథ్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.